ఇన్నేళ్ళగా అన్ని పాత్రలు నన్ను భరిస్తున్న మీరందరికీ, మీ అందరికీ నా నమస్కారం. బాగుంది, ఏ క్యారెక్టర్ చేసినా ఒప్పుకుంటున్నారు, బ్యాడ్ క్యారెక్టర్స్ చేస్తే ఇంకా బాగా ఒప్పుకుంటున్నారు. ఒకటే భయం ఏంటంటే క్యారెక్టర్స్ చేసి చేసి రోజు రోజుకి ముదిరిపోతున్నాను, బ్యాడ్ అయిపోతే చాలు. నేను ఇప్పుడు కాదండి, ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయ్యే ముందు, పొలిటీషియన్ అయ్యే ముందు, ఇది 10-12 ఏళ్ల క్రితం చిరంజీవి గారికి చెప్పాను నేను. వ్యక్తిగా నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. సో ఇప్పుడు నేను కొత్తగా పొగడ్త కోసం చెప్పట్లేదు, ఇది నిజం. మీరు కావాలంటే చిరంజీవి గారిని అడగండి. రవితేజ బడ్జెట్ పద్మనాభం అనే సినిమా మేము చేసామండి. ఒక విషయం చెప్పాలి మీకు, అప్పుడు నేను హీరో, రవి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు రవి హీరో, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్. మంచి విషయం చెప్పబోతున్నానండి, రెండు విషయాలు. ఒకటి, రవి ఇంత పెద్ద సెలబ్రిటీ అయినందుకు కంగ్రాచులేషన్స్, ఐ అప్రిషియేట్ దాట్. రెండోది, బడ్జెట్ పద్మనాభంలో ఎట్టా ఉన్నాడో ఇప్పుడు అట్లాగే ఉన్నాడు, అదే క్యారెక్టరు, అదే ఫ్రెండ్లీనెస్, దట్ ఈస్ వాట్ ఐ అప్రిషియేట్ ఫ్రమ్ రవి. ఇక ఈ పర్టికులర్ సినిమా నేల టికెట్, టైటిల్ నేల టికెట్, రూపాయి 10 రూపాయలు అని రాశారు కానీ బాల్కనీ కూడా నేల టికెటే గుర్తుంచుకోండి, అది కూడా నేలే. సో అన్ని సెక్షన్స్, మాస్, క్లాసు ఈ సినిమా సూపర్ హిట్ చేయాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ కళ్యాణ్ కృష్ణ ఆల్రెడీ 2 హిట్స్ ఇచ్చున్నాడు, ఇప్పుడు 3rd హిట్ ఇవ్వబోతున్నాడు. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్, రియల్లీ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ ముఖ్యంగా ఈ సినిమా నాకు రామ్, ప్రొడ్యూసర్ రామ్ గారు, ఆయన వైఫ్, వాళ్ళ కోసమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే ప్యాషన్, ప్యూర్ ప్యాషన్తో ఈ సినిమా చేస్తున్నారు, నేల టికెట్ అనే సినిమా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ టు ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ రవితేజ గారు. And I love you all. Bye-bye.